హిమాలయాలలో నుండి దక్షిణ భారతదేశంలోని నీలగిరిల వరకు సంచరించే పక్షి వుడ్ కాక్ ఇలా మూడు పక్షులు అంటే ఇటువంటి పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫినాలజీ అని వలస పక్షులు ఏమేంటివి వలస పక్షులు ఆర్కిటెక్టర్ సైబీరియన్ కొంగ మరియు హిమాలయాల నుండి నీలగిరిలో నీలగిరిల వరకు సంచరించే పక్షి అయినటువంటి వుడ్ కాక్ మరి ఈ మూడు పక్షులలో సైబీరియన్ కొంగ సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి సాధారణంగా సైబీరియన్ కొంగలు స సంచరించడం వలన ఇలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాంలో ఇదే క్వశ్చన్ జాగ్రత్తగా వినడం మనకు తెలిసింది ఎగ్ క్వశ్చన్కి క్వశ్చన్కి మరియు ఆన్సర్కి ఉన్నటువంటి లింక్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇలాగే మీలో ఎవరు కోటీశ్వరలో ఒకే ఇలాగే ఒక క్వశ్చన్ అడిగారు చూడండి ఈ క్రింది జాతీయ పార్కులలో క్రింది జాతీయ పార్కులలో ఏ పార్కు ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా అడిగాడు రెండు ఆప్షన్స్ మిగిలిన ఫిఫ్టీ ఫిఫ్టీ తీసేయడం ద్వారా నెంబర్ వన్ కిలాడియోఘనా నేషనల్ పార్క్ కిలాడియో నేష్ జాతీయ కిలాడియో కిలాడియోఘనా జాతీయ పార్కు రెండవ ఆప్షన్ బి కజిరంగా నేషనల్ పార్క్ లేదా కజిరంగా జాతీయ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనేది సైకలాజికల్ గేమ్ పర్టికులర్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది జస్ట్ ఒక సైకలాజికల్ గేమ్ నీకు ఎంతవరకు వాస్తవాలు తెలుసు అభ్యర్థి ఆ ప్రశ్న అడగబడినటువంటి అభ్యర్థి కజిరంగా నేషనల్ పార్క్ గురించి కజిరంగా జాతీయ పార్క్ గురించి విపరీతంగా విని ఉంటాడు కానీ అది ప్రపంచ వారసత్వ జాబితాలో కిలాడియోగనా నేషనల్ పార్క్ గురించి పెద్దగా వినున్నాడు కిలాడియోగనా జాతీయ పార్క్ గురించి పెద్దగా వినున్నాడు వినుండటం వేరు దానికి ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు రావటం వేరు ఆ ఒక్క లేసే మాత్రం తేడాలోనే జాబు రావటం లేదా పోవటం అనేది గుర్తుపెట్టింది నీకు విన్ నువ్వు విన్నది ఎగ్జామినర్ నీకు తెలిసినది ఎగ్జామినర్ అడిగినది రెండు ఒకటేనా కాదా అనేది బేరీజ్ వేసుకోవటంలోనే తెలిసిపోతుంది జాతి ఈ క్రింది జాతీయ పార్కుల్లో ఏ పార్కు అంటే అభ్యర్థికి రెండే పార్కులు తెలుసు ఏమేం రెండు ఆప్షన్స్ అండి కెలాడియోగనా నేషనల్ పార్క్ ఖజిరంగా నేషనల్ పార్క్ ఖజిరంగా నేషనల్ జాతీయ పార్క్ గురించి విపరీతంగా ఉంటాడు కాబట్టి అది ప్రపంచ వారసత్వ జాబితా అనుకున్నాడు కానీ తప్పు కిలాడియోగనా నేషనల్ పార్క్ ఈ సైబీరియా ప్రాంతం నుంచి రష్యాలోని కిలాడియోగనా నేషనల్ పార్కుకి వలస ఎక్కువగా జరుగుతుంది కనుక ఈ సైబీరియన్ కొంగల యొక్క వలస సైబీరియా ప్రాంతం నుంచి ఈ రష్యా రాజస్థాన్లోని ఈ కిలాడియోగనా నేషనల్ పార్క్ వరకు వరకు ఎక్కువగా వస్తాయి కనుక దీని కొరకు అది పక్షి సంరక్షణ కేంద్రం కాస్త జాతీయ పార్కు అనే ప్రమోషన్ కూడా కొట్టడం జరిగింది పాయింట్ ఏంటంటే మనకు తెలిసింది ఎగ్జామినర్ అడిగింది రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా లేదా అనేది గుర్తించాలి ఆ వ్యత్యాసం గుర్తించకపోతే ఆటోమేటిక్గా క్వశ్చన్ నష్టపోవటం జరుగుతుంది తెలుసు కానీ ఎగ్జామినర్ అడిగింది అదేనా నీకు ఖజిరంగా నేషనల్ పార్క్ గురించి చాలాసార్లు వినుంటావు కానీ అడిగింది ఏంది ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది రష్ రాజస్థాన్లోని కిలాడి యోగనా నేషనల్ పార్క్ ఇదే క్వశ్చన్ మీలో ఎవరు కోటేశ్వర్లో అడగడం జరిగింది అంటే మీరు గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్వశ్చన్కి మనకు తెలిసినటువంటి సమాచారానికి ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమంగా లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు అది వాస్తవంగా తెలుసా తెలియదా ఫినాలజీ వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫినాలజీ అని అంటారు వలస పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫినాలజీ అని అంటారు నెక్స్ట్ పీనాలజీ ఒత్తుగోటి తీసేద్దాం పీనాలజీ లేదా పీఎన్ఓఎల్ఓజీవై నేరస్తుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పీనాలజీ అని అంటారు నేరస్తుల యొక్క అధ్యయన శాస్త్రం మూడు ఫ్రినాలజీ మెదడు యొక్క అధ్యయన శాస్త్రం ఫీనాలజీ పిహెచ్ఈ ఫీనాలజీ వలస పక్షుల అధ్యయన శాస్త్రం పినాలజీ నేరస్తులు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి క్రిమినల్ పీనల్ కోడ్ పీనాల్ నేరస్తుల యొక్క అధ్యయన శాస్త్రం నేరస్తుల యొక్క అధ్యయన శాస్త్రం మరి ఇటువంటి మెదడు రెండు శాతం శరీర బరువును ఆక్రమించినటువంటి మెదడు రెండు శాతం శరీర బరువును ఆక్రమించినటువంటి మెదడు మానవ శరీరం మానవుడు భుజించి ఇరవై నుంచి ముప్పై శాతం ఆక్సిజన్ స్వీకరిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ శరీరంలో రెండు శాతమే బరువు మాత్రమే ఆక్రమిస్తుంది మెదడు కానీ ఎంత ఆక్సిజన్ తీసుకుంటుంది ఇరవై నుంచి ముప్పై శాతం ఆక్సిజన్ ఇరవై నుంచి ముప్పై శాతం గ్లూకోజ్ను స్వీకరిస్తుంది దీస్ టు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇరవై నుంచి ముప్పై శాతం ఆక్సిజన్ ఎంత బరువు ఆక్రమించింది మెదడు మానవ శరీరంలో జస్ట్ టూ పర్సెంట్ జస్ట్ టూ రెండు శాతం శరీర బరువును కలిగినటువంటి మెదడు ఇరవై నుంచి ముప్పై శాతం ఆక్సిజన్ ఇరవై నుంచి ముప్పై శాతం గ్లూకోజ్ను స్వీకరించడం ద్వారా మానవ శరీరానికి అవసరమైనటువంటి శరీర నాడీ వ్యవస్థకు అవసరమైనటువంటి శక్తిని అందించడం జరుగుతుంది నాడీ వ్యవస్థలోని కేంద్రీయ నాడీ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం కేంద్రీయ నాడీ వ్యవస్థలోని మెదడు మానవ శరీరంలోని రెండు శాతం బరువు ఆక్రమించినటువంటి మెదడు మూడు భాగాలుగా విభజితమవుతుంది శరీర ముందు మెదడు మధ్య మెదడు మరియు లోపలి మెదడు ముందు మెదడు ఇంతకుముందు అధ్యాయంలో మనం చర్చించినట్లు ముందు మెదడు శరీబ్రం మరియు శరీ మధ్య డయంన్స ముందు మెదడు శరీబ్రం మరియు డయన్సెప్లాన్ అనే భాగాలుగాను మధ్య మెదడు మరియు లోపల మెదడు సరిబెల్లం మరియు మధ్యం అనుమస్తిష్కం అనే భాగాలుగా లేదా మధ్యాముఖం అనే భాగాలుగా విభజించబడి ఉంటుంది వాటిలో మొట్టమొదటి భాగం శరీబ్రం మెదడులోని అతిపెద్ద భాగం మెదడు బరువు పద్నాలుగు వందల గ్రాములన్నీ ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం ఈ పద్నాలుగు వందల గ్రాములు ఉన్నటువంటి మెదడులో తొమ్మిది వందల గ్రాములు బరువును ఆక్రమించేటువంటి మెదడులోని అతిపెద్ద అవయవం మెదడులోని అతిపెద్ద అవయవం శరీబ్రం ఈ శరీరం మెదడులోని అతిపెద్ద అవయవమైనటువంటి శరీబ్రం బాహ్య బూడిద రంగు పదార్థంగాను బాహ్య బూడిద రంగు పదార్థంగాను మరియు బాహ్య బూడిద రంగు పదార్థం మరియు లోపలి తెల్లని రంగు పదార్థాలుగా విభజించబడుతుంది దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శరీబ్రం మానవుని యొక్క మెదడులోని ముందు మెదడులో కనిపించే మానవుని అతిపెద్ద మానవుని మెదడులోని అతిపెద్ద అవయవం అనేటువంటి శరీరం రెండు భాగాలుగా విభజితమవుతుంది బాహ్య బూడిద రంగు పదార్థం మరియు లోపలి తెల్లని రంగు పదార్థం బాహ్య బూడిద రంగు పదార్థం అనేక ఎత్తు పల్లాలను చూపుతుంది అనేక ముడతలను చూపుతుంది దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాహ్య బూడిద రంగు పదార్థం అనేక ముడతలను చూపుతుంది అనేక ముడతలను బాహ్య బూడిద రంగు పదార్థం చూపడం వలన ఎత్తైన ప్రాంతాన్ని గైరై అని లోతట్టు ప్రాంతాన్ని సల్సై అని అంటారు బాహ్య రంగు పదార్థంలో బాహ్య బూడిద రంగు పదార్థం అనేక ముడతలను చూపుతుంది ముడతలలోని ఎత్తైన భాగాన్ని గైరై అని లోతట్టు ప్రాంతాన్ని సల్సాయి అని అంటారు బాహ్య బూడిద రంగు పదార్థం యొక్క లోని ముడతల సంఖ్య ఆధారంగా ఒక వ్యక్తి యొక్క మేధో సంపత్తిని గుర్తించవచ్చు ఒక వ్యక్తి ఎక్కువ మేధా సంపత్తి కలిగిన వ్యక్తిలో అతనిలోని బాహ్య రంగు పదార్థం అనేక ముడతలను చూపుతుంది అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ లేదా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ను వినియోగించడం అతనిలో ప్రారంభమవుతుంది కనుక అతనిలో ప్రారంభమవుతుంది అనుకూలలో బాహ్య బూర్జరంగు పదార్థం అనేక ముడతలను చూపుతుంది మరి బాహ్య బూడిద రంగు పదార్థం అనేక ముడతలను చూపేటువంటి బాహ్య బూడిద రంగు పదార్థం యొక్క ప్రధానమైన విధిని గమనించి చూస్తే ప్రధానమైన విధిని మనం గమనించి చూస్తే బాహ్య బూడిద రంగు పదార్థం సాధారణంగా గత జ్ఞాపకాలకు సమాహారంగా ఉంటుంది గత జ్ఞాపకాలకు బాహ్య బూర్దరంగు పదార్థం ఇది బాహ్య బూడిద రంగు పదార్థం అనుకుందాం బాహ్య బూర్దరంగు పదార్థం లోపలి తెల్లని రంగు పదార్థం ఈ ఔటర్ గ్రే మ్యాటర్ అండ్ ఇన్నర్ వైట్ మ్యాటర్ బాహ్య బూడిద రంగు పదార్థం గత జ్ఞాపకాలకు సంబంధించినటువంటి అన్ని సమాచారాలను నిక్షిప్తం చేసుకుంటుంది మరియు శరీబ్రం యొక్క ఇది శరీబ్రం యొక్క అడ్డుకోత శరీబ్రం యొక్క అడ్డుకోత మరి శరీబ్రం యొక్క నిలువు కోత శరీరం యొక్క నిలువు కోత సాధారణంగా రెండు భాగాలను కలిగి ఉంటుంది శరీభ్రం యొక్క నిలువు కోత శరీబ్రం యొక్క శరీరం యొక్క అడ్డుకోత రెండు అర్ధగోళాలను చూపుతుంది ఎడమ అర్ధగోళం మరియు కుడి అర్ధగోళం శరీరం యొక్క శరీబ్రం యొక్క అడ్డుకోత శరీరం యొక్క అడ్డుకోత రెండు అర్ధగోళాలను చూపుతుంది ఎడమ అర్ధగోళం మరియు కుడి అర్ధగోళం ఎడమవైపు మెదడులోని శరీరం యొక్క భా ఎడమ అర్ధగోళం కుడివైపు శరీర భాగాలను నిరి కుడివైపు శరీర భాగాలను నియంత్రిస్తుంది శ మెదడు యొక్క శరీరం యొక్క కుడి అర్ధగోళం ఎడమవైపు శరీర భాగాలను నియంత్రిస్తుంది ఎగ్జాంపుల్ ఇలా ఆడగచ్చు ఒక వ్యక్తికి కుడివైపు పక్షమాతం వస్తే అతని మెదడులోని ఏ భాగం ప్రభావితానికి ప్రభా ఏ భాగం యొక్క వైఫల్యం మెదడులోని శరీబ్రం యొక్క ఎడమ అర్ధగోళం వైఫల్యం చెందడం వల్ల అతనిలో కుడివైపు పక్షవాతం ఒకవేళ ఒక వ్యక్తికి ఎడమ ఎడమవైపు పక్షవాత పక్షవాతం వస్తే అతని యొక్క శరీబ్రంలోని కుడివై కుడి అర్ధగోళం ప్రభావితమైనట్టు అంటే ఎడమ అర్ధగోళం కుడివైపు శరీర భాగాలను కుడి అర్ధగోళం ఎడమవైపు శరీర భాగాలను నియంత్రిస్తాయి ఇలా నియంత్రించబడినటువంటి ఎడమ మరియు కుడి అర్ధగోళాలు ఇలా నియంత్రించబడినటువంటి ఎడమ మరియు కుడి అర్ధగోళాలు ఏమేం విధులను నిర్వర్తిస్తాయి సాధారణంగా ఎడమ అర్ధగోళం దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ గుర్తుపెట్టుకుంటుంది ఇది నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా ఉంటుంది మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకున్నట్టే ఉంటుంది ఎడమ అర్ధగోళం ఒక వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తికి తార్కికతకు గణిత శాస్త్ర ప్రావీణ్యానికి దోహదం చేస్తుంది అంటే ఒక వ్యక్తి గణితంలో ప్రావీణ్యాన్ని సంపాదించాలంటే అతనిలోని ఎడమ అర్ధగోళం ప్రభావానికి గురవాలి అతని అర్ధగోళాన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా ఎడమ విడి విరివిగా ఉపయోగించడం ద్వారా అతనిలోని మేధా సంపత్తి మరియు తర్కశాస్త్రం మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరియు గణిత సామర్థ్యం అతనిలో పెరుగుతున్నట్లు అంటే ఏ వ్యక్తి అయినా గణిత సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అతనిలోని ఎడమ అర్ధగోళం ప్రభావితం అవుతుంది మరి కుడి అర్ధగోళం కళలకు సంబంధించినటువంటి మెదడులోని అతి ముఖ్యమైన భాగం కుడి అర్ధగోళం లలిత కళలైనటువంటి సంగీతం సాహిత్యం నాట్యం వంటి అనేక రకాలైనటువంటి లలిత కళలను నిర్ధారించే మెదడులోని భాగం శరీబ్రం యొక్క కుడి అర్ధగోళం ఈ రెండు అర్ధగోళాలు ఎవరైనా ఒక వ్యక్తి ఎడమ అర్ధగోళాన్ని ఎక్స్టెన్సివ్గా ఉపయోగించడం ద్వారా అతను మ గణితంలో లేదా తార్కికత్వంలో తార్కిక శాస్త్రంలో ప్రావీణ్యం పొందవచ్చు లేకపోతే కుడి అర్ధగోళాన్ని అధికంగా ఉపయోగించడం ద్వారా అతను శాస్త్ర సాంకే అతను లలిత కళల్లో ప్రావీణ్యాన్ని సంబంధించింది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి కంప్లీట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అటువైపు లలిత కళల్లో ప్రావీణ్యాన్ని ఇటువైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యాన్ని సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి లియోనార్డ్ డావిన్సీ మొనా లియోనార్డ్ డామిన్సీ లియోనార్డ్ డావిన్సీ మొనాలిసా చిత్రాన్ని చిత్రీకి చిత్రీకరించినటువంటి చిత్రీకరించడం ద్వారా లలిత కళల్లో ప్రావీణ్యాన్ని అతను నిరూపించుకోగలిగాడు మరియు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇలాంటి ఏటవాలుగా నిర్మించబడినటువంటి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మించడం ద్వారా కూడా లియోనార్డ్ డావిన్సీ ఆర్కిటెక్చర్లో తన ప్రావీణ్యాన్ని నిరూపించడం జరిగింది అంటే ఈ లియోనార్డ్ డావిన్సీ రెండు రకాలైనటువంటి ఎడమ మరియు కుం కుడి అర్ధగోళాలను పూర్తి స్థాయిలో వినియోగించబడినందువలన ఇతనిని భూగోళంపై కంప్లీట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అంటారు కంప్లీట్ మ్యాన్ ఆన్ ఎర్త్ లేదా సంపూర్ణమైన మానవుడు సంపూర్ణమైన మానవుడు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భూమిపైన ఎడమ మరియు కుడి అర్ధగోళాలను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నటువంటి ఏకైక వ్యక్తి లియోనార్డ్ డాబిన్సీ ఇది ఎడమ శరీబ్రంకు సంబంధించిన శరీబ్రం బాహ్య బూడిద రంగు పదార్థం మరియు లోపలి తెల్లని రంగు పదార్థాలను కలిగి ఉంటుంది బాహ్య బూడిద రంగు పదార్థం అనేక ముడతలను చూపుతుంది ముడతల సంఖ్య అతని యొక్క తెలివితేటలకు సంకేతం మరియు అతని లోపల ఉన్నటువంటి లోపలి తెల్లని రంగు పదార్థం గత జ్ఞాపకాల యొక్క సమాచారం సమాహారం కనుక హిప్నాటిజం ఒక వ్యక్తి హిప్నాటిజం జరిగితే హిప్నా ఎగ్జామినర్ ఎగ్ క్వశ్చన్ ఎలాగైనా మాడిఫై చేసి లేదా అప్లికేటివ్ ఏరియాలో అడగవచ్చు ఒక వ్యక్తిని హిప్నాటిజం లేదా ఒక వ్యక్తిలో ఒక వ్యక్తికి హిప్నాటిజం జరిగినప్పుడు అతనిలోని మెదడులోని ఏ భాగం నీకు చిన్నప్పటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి జ్ఞాపకాలు నీ మదిలో మెదలుతూ ఉన్నాయంటే నీ శరీరంలోని బాహ్య లోపలి తెల్లని రంగు పదార్థంలో నిక్షిప్తం చేయబడినటువంటి సమాచారాన్ని నువ్వు ప్రేరేపిస్తూ వస్తున్నట్టు సమాచారాన్ని ప్రేరేపిస్తూ వస్తున్నట్టు ఇది రెండు అర్ధగోళాలను కలిగి ఉంటుంది ఎడమ ఎడమార్ధగోళం కుడివైపు శరీర భాగాలను కుడివి అర్ధగోళం ఎడమవైపు శరీర భాగాలను ఎడమ అర్ధగోళం సాధారణంగా ఒక వ్యక్తి యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి లలిత కళలకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరియు వివిధ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి తార్క తార్కికతకు మరియు గణిత శాస్త్రానికి నిదర్శనం మరియు కుడి కుడి అర్ధగోళం ఒక వ్యక్తి యొక్క లలిత కళలకు సంగీతం సాహిత్యం నాట్యం అండి అంటే